దేశాన్ని కూడా వినియోగించుకోవాలి. మనం ఎప్పుడు దాని గుర్తుకు ఓటేసిండము, కానీ ఈసారి ఖచ్చితంగా వేద్దాం. తెలుగుదేశం పార్టీ ఓటేస్తారని చెప్పేవాడిని, కానీ నేను తెలుగుదేశం పార్టీ. ఈ నిర్ణయాన్ని మీరందరూ గౌరవించాలి. చాలా క్షుణ్ణంగా పెద్దలందరూ కూడా పరిశీలిస్తారు. ఏ నిర్ణయం తీసుకుంటే మనం విజయం సాధిస్తామని చెప్పి ఖచ్చితంగా ఆలోచిస్తారు. వీళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. మనమందరం ఇక్కడ ఏదో మాట్లాడుకుంటాం, రేపటి నుంచి బ్రోకర్లు రంగంలో దిగుతారు. మరి కలిసి కలిసి మాట్లాడాలి. ఒక్కొక్కరికి 3 సార్లు 5 సార్లు 30 సార్లు ఫోన్ చేసినాం, అయ్యా చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినాడు, రెండు కలిసి ఫోన్ చేస్తామంటే బి ఫారం అన్నారు. మన కొత్త అవసరం లేదు బి ఫారం, ఏ నా కొడుకు మనకు ఇచ్చే అవసరం లేదు, మన బి ఫారం అందే. అలాంటి వాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అన్నదాని మాటలు అన్నానంటే ఆ ముసలోడు చేసిన ద్రోహం ఎట్లాంటిదని చెప్పి మీరు టికెట్ ఇచ్చే రోజు సునీల్ నీకు అర్హత లేదు, ఇద్దరు డబ్బు లేదు, నీ బీదోడివి, మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు దోచుకోలేదు, అందుకే నీ టికెట్ ఇవ్వు. కొండలు పిండి కొట్టడానికి చెప్పిన వాళ్ళకి ఇస్తాం టికెట్ అని చెప్పింటే ఆ రోజు సునీల్ ఏదో తను పని చేసుకునేవాడు. మీరందరూ కూడా ఈరోజు బాధపడేవాళ్ళు. ఇదే లోకేష్ శంకర్రావు మీటింగ్ వచ్చాడు పక్కన నిలబెట్టుకుంటే తమ్ముడు లేడు, తమ్ముడు అనుకున్నాం. భుజం మీద చేసి మీరందరూ కూడా తమ్ముడిని గెలిపించుకొని రండి అసెంబ్లీకి అన్నారు. మీరందరూ కూడా గెలిపించుకొస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పినాడు. ప్రమాణం చేస్తున్నాడు. ఎవరెవరు వచ్చింది శంకర్రావు మీటింగ్ కి? దారి తప్పినప్పుడు మనం ఎందుకు దారి తప్పకూడదు? మోసానికి మోసంతోనే మనం చేయాలి తప్ప మనం ఎందుకు ఎవరు కూడా వెనుకటి వేయకూడదు. ఎన్నో కష్టాలు చూసినాం ఈ 3.5 సంవత్సరాల నుంచి. పుల్లలకు కానీ మీరాణాలకు కానీ ఎంతో మంది ఏం లేట్గా వచ్చి ఉండొచ్చు, కానీ చాలా మంది 3.5 సంవత్సరాల నుంచి వాళ్ళ కొంచెం భయపడ్డారు. వాళ్ళు ఏ రోజు భయపడలేదు. ఏ మనమేమైనా ఇల్లీగల్ బిజినెస్ ఉన్నారా? మనమేమైనా దందా చేస్తున్నామా? దొంగతనాలు చేస్తున్నామా? ఎవరికి భయపడాలి? ఎవరికి దొర పడక్సినారు? ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మండల తాలూకా జిల్లా రాష్ట్ర స్థాయి పదవులకు మనమందరం రాజీనామా చేయడానికి సిద్ధమా? అయిపోయేంత అయిపోయా ఎమ్మెల్యే సీట్ ఆల్రెడీ వచ్చింది. లేకపోతే ఆయన లేకపోతే ఒక 2 రోజులు తక్కువ వచ్చి ఉండే మేజర్ ఉంది. ఈయన ఎప్పుడు బాధపడుతుంది? మేము ఆడ ఉండం. వచ్చిన తర్వాత నాకైతే ఇద్దరు కలిసి ద్రోహం చేసి పోనీ మేము ఎట్లయితే మందు భవిష్యత్తులో దీనికైతే 32 ఏళ్ళు ఇంకా వయసు ఇంకా ఎక్కువ ఉంది. దీని భవిష్యత్తులో ముందుకు రావాలనే ఒక సదుద్దేశంతో ఎట్లా పోతే బాగుంటుందని ఆలోచన చేస్తాము. ఆలోచన చేయాలంటే ఈయన ఎవడేమి 70-80 ఏళ్ళు ముట్టువాడు కాదు, 32 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఈయన్ని ఎట్లా కాపాడుకోవాలా అనే ఒక మంచి ఆలోచనతో ఎట్లా పోవాలని యోచన చేసి ముందు నిర్ణయం తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అనొచ్చు కానీ భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు ఉండేదానికోసం ఎక్కపోవాలా, ఏ మార్గంలో పోతే బాగుంటుంది అని యోచన చేసి ఈ వచ్చే ఎమ్మెల్యే మా అన్న ఎల్లిపల్లి అడుగుతుంది. ఆయన వస్తే మహా ఖతర్నాక్ కత్తి చేస్తాడన్న
ఇప్పుడు పరిస్థితి దానికే ముందు ఏ విధంగా మనము ముందుకు పోతే భవిష్యత్తు ఉంటుందని ఒక నిర్ణయం చేసుకుని మీకు అందరికీ తెలియజేస్తామని. ఈ రోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే, ఎందుకంటే మడకశిరా ప్రాంత ప్రజలు అమాయకులు, మడకశిరా ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానీకానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతుకొచ్చినాడు. దీనికంటే నువ్వు పిలిపించి ఈరన్నని మడకశిరా ప్రజలు పిలిపించి ఇంత విషం బట్లు ఇచ్చి ఈ రోజు విషం తగిందా కూడా మీ నమ్మకంతో తగేవడం, అలాంటిది ఈ రోజు సునీల్ కుమార్ టికెట్ ని అనౌన్స్ చేశావు. చేసి 60 రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పు చేసి తీసుకొచ్చి ఈ రోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ నిలిపారు ఇక్కడ. అది కూడా గుర్తు చేసుకోండి, నాన్ లోకల్. ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్టిక్ట్ బయట పెట్టింది ఆ వ్యక్తిని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు అమాయకమైన మడకశిరా ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లు వేస్తారని ఎట్లా అనుకున్నవే నువ్వు చంద్రబాబు నాయుడు? ఇదే లోకేష్ శంకర్రావు ప్రోగ్రామ్ కు వస్తే ఇక్కడున్న లోకల్ లీడర్ ఎవరు నీ సపోర్ట్ చేయలేదు. ఆ రోజు చేసింది మేము, ఈ రెండు వర్గం చేసాం. ఏం చేసావు? అందరు గుండెల మీద చేసి ప్రమాణం చేయించావు. నియతి లేదా నీకు? నీతి లేదా నీకు? గుండెల మీద ప్రమాణం చేయించిన తమ్ముడిని గెలిపించమంటే నమ్మినావు. ఈ రోజు నమ్మించి గొంతుకొచ్చావు. పాస్ సార్థికి వార్నింగ్ ఇస్తాను. పాస్ సార్థికి టికెట్ వచ్చి 60 రోజులు అయింది, ఒక్క రోజు కూడా క్యాన్వాస్ కు రాలేదు. ఇప్పుడు ఎట్లా తిరుగుతావు మడసిరాలో? నువ్వు మడసిరాలో అడుగు పెడితే తెలుగుదేశం పార్టీ గెలిపించి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాం. ఇదే ఈ రెండు కోసం నువ్వు ఎత్తుకొని వచ్చే రోజు ఒకటి ఖచ్చితంగా తీసుకొస్తాం.